గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ కీమే నాయక్. హరితారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలో కడిగిన సందర్భంగా బోయినపల్లి మండలం కొదురుపాక రైతు వేదిక వద్ద టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తరపాక కుండయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమే నాయక్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. మండలంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు కత్తరపాక కొండయ్యతో పాటు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తహసీల్దార్ మజీద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకట్ల అచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, నాయకులు కొండం నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. హరితహారంలో భాగంగా హరిత ఛాలెంజ్ గ్రీన్ హరితహారం గ్రీన్ ఛాలెంజ్ తీసుకున్నాం. దీంతో భాగంగా మన గౌరవ ఎస్పీ గారు సంతోష్ కుమార్ గారు స్టార్ట్ చేసిన ఆ గ్రీన్ ఛాలెంజ్ని పురస్కరించుకొని 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఈరోజు 5వ సంవత్సరంలో అడుగుపెట్టడంలో భాగంగా ఈరోజు మనం కుదురుపాకలో రైతు వేదిక దగ్గర ఒక మొక్క నాటడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అంటే 4 ఇయర్స్ నుంచి ఇన్ని కోట్ల మొక్కలు మనము ఈ హరిత ఛాలెంజ్లో స్వీకరించి నాటడం జరిగింది. కాబట్టి ఫర్దర్ ఫ్యూచర్ కూడా ఇంకా ఇట్లాంటి హరిత ఛాలెంజ్ని ప్రతి ఒక్కరు స్వీకరించి ప్రతి గ్రామంలో అన్ని చెట్లు నాటి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ మొక్కలు నాటడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. కుదురుపాకలో కూడా కుదురుపాక గ్రామ పంచాయతీ వాళ్ళని కూడా కుదురుపాకలు ఎక్కడైతే ప్లేస్ దొరికినా ఈ అన్ని మొక్కలు నాటేసి హరితహారాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. సమతుల్యత దెబ్బతింటున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు హరితహారాన్ని ప్రవేశపెట్టి దానిలో భాగంగా మన గౌరవనీయులు జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే దాన్ని స్వీకరించి మరి 5 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా బోయినపల్లి మండలంలో కుదురుపాక రైతు వేదిక వద్ద చెట్లు నాటడం జరిగింది. అంతేకాకుండా వారు ఇచ్చిన పిలుపు మేరకు బోయినపల్లి మండలంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి ఏ కార్యక్రమమైనా కానీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కార్యక్రమం మొదలు పెట్టుకోవడమే ఒక చెట్టు నాటి మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు మరియు టీఆర్ఎస్ శ్రేణులు అందరికీ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5వ సంవత్సరం జరుపుకున్న సందర్భంగా మరి సంతోష్ కుమార్ గారికి అభినందనలు, బోయినపల్లి మండల ప్రజల పక్షాన అభినందనలు తెలుపుతూ మరి వారు భవిష్యత్తులో ఇంకా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశం మొత్తంలోనే ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు నడుస్తున్న తరుణంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఇచ్చిన ఆశయాలు, వారు ఇచ్చిన సందేశాన్ని మేము ప్రతి అధ్యక్షులు పాటిస్తాం. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో రైతు వేదిక వద్ద గౌరవనీయులైన మా కుదురుపాక ముద్దుబీట శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి 5వ వసంతంలో కడుగుపెడుతున్న సందర్భంలో ఇక్కడ కేసీ గారితో కలిసి ఎంపీపీ మరియు రైతు బంధు సమితి అధ్యక్షులు మరియు వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ సుధాకర్ రావు, వైస్ ఎంపీపీ నాగన్న మరియు గ్రామస్తులు టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఈరోజు చెట్టు నాటడం జరిగినది. వారు తీసుకున్న సీఎం కేసీఆర్ గారు హరితహారంలో భాగంగానే దాన్ని ముందుకు తీసుకెళ్లేదాని కోసము వారి అడుగుజాడల్లో నడుస్తున్న శ్రీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టినారు. ఆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మేము భాగస్వాములైనందుకు మేము చాలా గర్విస్తున్నాము. మేము కూడా బోయినపల్లి మండలంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు టీఆర్ఎస్ నాయకులతోటి అందరితోటి చెట్టు నాటిస్తూ వాటిని పరిరక్షించే విధంగా ముందుకు సాగుతున్నాము. మున్ముందు కూడా వారు ఎలాంటి ఛాలెంజ్ ఇచ్చినా, వారు ఎలాంటి కార్యక్రమం చేపట్టినా ఆ బోయినపల్లి తరఫున మేము కూడా భాగస్వాములం అవుతామని వారు తెలియజేస్తూ వారు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టినందుకు వారి అభినందిస్తూ మేము కూడా భాగస్వాములైనందుకు సంతోషిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.